ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పదవి నుంచి తప్పుకోవాలి అంటూ ఒక రెండు పిటిషన్లు అది కూడా రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన నేపథ్యంలో దాని మీద విచారణ జరగాల్సి ఉండగా ఆ విచారణ జరిగే సమయంలో అక్కడి నుంచి జస్టిస్ లలిత్ కుమార్ గారు ఈ విచారణ సమయంలో లలిత్ కుమార్ గారి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఏదైతే ఉందో ఆ త్రిసభ్య ధర్మాసనం ఈ రెండు పిటేషన్ల మీద విచారించాల్సి ఉండగా అయితే ఈ వాది ప్రతివాదుల్లో ఒకరి తరపున గతంలో జస్టిస్ లలిత్ కుమార్ గారు వాదించి ఉన్న నేపథ్యంలో ఆయన ఈ విచారణ నుంచి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించారు దీంతో ఈ కేసుని ఈ పిటిషన్ మీద విచారణకు సంబంధించిన వ్యవహారాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు బదిలీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేస్తూ ఆయన అక్కడి నుంచి తప్పుకోవడం జరిగింది దీంతో ఇది వాయిదా పడింది అంటే ఇప్పటివరకు కూడా ఈరోజు ఏం జరగబోతోంది ఏం జరగబోతోంది అని అందరిలో ఒక ఉత్కంఠ నెలకొంది జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుని ధిక్కరించారా కోర్టుని ధిక్కరించిన నేపథ్యంలో ఆయన ముఖ్యం పద ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి అంటూ రిట్ పిటిషన్ వేయడం అంటే గతంలో కూడా బీజేపీ తరపున ఒక న్యాయవాది దీని మీద వాదించడానికి అటార్నీ జనరల్ పర్మిషన్ అడిగితే ఇవ్వలేదు అశోక్ ఉపాధ్యాయ అయితే ఇప్పుడు తాజాగా తమిళనాడుకు చెందిన జిఎస్ మణి అలాగే మరొక న్యాయవాది సునీల్ కుమార్ వీళ్ళిద్దరూ వేసిన పిటిషన్ల మీద విచారణ జరగాల్సి ఉండగా అది వాయిదా పడ్డం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇప్పుడు అందరిలోనూ ఒక ఆసక్తి రేకెత్తించే అంశం ఒకవేళ ఇవాళే తేలిపోయి ఉంటే ఏం జరిగిద్ది విచారణ సందర్భంగా ఎటువంటి వాదనలు వినిపించునేవారు ఒకవేళ విచారణగా స్వీకరించి ఉండుంటే కనుక జరిగి మొదలై ఉంటే కనుక ఇమీడియట్గా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు వచ్చి ఉండేవి సుప్రీం ధర్మాసనం నుంచి అప్పుడు ఎటువంటి కౌంటర్ ఇస్తుంది దాని మీద ఎటువంటి ప్రభుత్వం తరపున తన వాదనలు ఏ రకంగా ఉండేవి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది కానీ అది జరగలేదు అసలు అసలు విచారణ అనేదే మొదలు కాలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు దీన్ని విచారణకు స్వీకరిస్తారు దీని మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి వేరే బెంచ్కి ఈ కేసును బదిలీ చేస్తారా ఏం జరుగుతుంది అనేదే వేచి చూడాల్సిన అంశం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి న్యాయమూర్తుల మీద ఆ లేఖ రాయడాన్ని ఆ లేఖను బహిర్గత పరచడాన్ని అదే తప్పుబడుతున్నారు అది కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది అనేది ఇప్పుడు దీని మీద కనుక విచారణ జరిగితే ఈ ఇద్దరు న్యాయవాదులు వేసిన పిటిషన్ పిటిషన్ మీద విచారణ జరిగితే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖను కూడా విచారణకు స్వీకరించినట్లే అవుతుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అదే కనుక జరిగితే దాదాపు అంటే లాస్ట్ మంత్ ఎనిమిదో తారీఖు నన్ను నెల రోజులు దాటిపోయింది లేఖ రాసి ఇప్పటివరకు దీని విచారణ స్వీకరిస్తారా లేదా ఏం జరుగుతోంది అనేది కొంతమంది ఏమో ఖచ్చితంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారు కాబట్టి ఆయనే విచారణ స్వీకరించారు చెప్తున్నారు కొంతమంది నిపుణులు మాత్రం రాజకీయ నిపుణులు మాత్రం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే విచారణ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు సుప్రీంకోర్టులో ఏ బెంచ్ అయినా సరే తీసుకోవచ్చు ఎందుకంటే అదంతా కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలోనే జరుగుద్దు కాబట్టి ఆయన ఏ బెంచ్ కైతే సూచిస్తే ఆ బెంచ్ దీని మీద విచారణ చేపడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ ప్రక్రియ మొదలైతే దాని మీద కూడా విచారణ ప్రక్రియ మొదలైపోయినట్టే అని భావించాలి అనేది కొంతమంది చెప్తున్నమాట మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది ఒకవేళ రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడ్డారు అనేది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి నుంచి తప్పుకోవాలి అనేది ప్రధానంగా న్యాయవాదులు ప్రస్తావించిన అంశం పిటిషన్లో మరి అదే గనక జరిగితే తర్వాత కేంద్రం యాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది కూడా చాలా ఆసక్తికర పరిణామం అప్పటి వరకు చూడాల్సిందే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి